గోమాతను రక్షించి గో ఆధారిత వ్యాపారాన్ని ప్రోత్సహించాలని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గోపాష్టమి సందర్భంగా ఒక్కరోజు దీక్షను చేపట్టారు। హిందూ ధర్మానికి ప్రతీక గోవని గోవును జాతీయ సాధు జంతువుగా ప్రకటించాలని గోరక్ష కమిటీ నాయకులు మధ్యల శ్రీనివాస్ కోరారు। గోవు ఉత్పత్తులను వాడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు। గోమూత్రంతో సకల రోగాలు నయమవుతాయని శాస్త్రీయంగా నిరూపించబడిందన్నారు। ప్రతిరోజు దేశంలో లక్షల సంఖ్యలో గోవులను వదించి విదేశాలకు సరఫరా చేస్తున్నారని ప్రభుత్వం చెరవతీసుకొని గో హత్యలను నిషేధించాలన్నారు। గో అక్రమ రవాణా నిలిపివేసి గో సంతతిని కాపాడాలన్నారు। గో రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కృషి చేస్తుందని ప్రతి పౌరుడు సహకరించాలని వారు కోరారు। గో హత్యలు ఆపాలని మరియు దేశంలో జరుగుతున్న గో హత్యలన్ని ఆగిపోవాలని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసనలు నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది। ఈ ఒక్క రోజు మిగిలిన ఈ డబ్బులను గో రక్షణ కి గో పోషణ కి ఉపయోగించడం జరుగుతుంది। కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గో పోషణ గో రక్షణ గో సేవ। ఈరోజు దేశంలో రోజుకి కొన్ని లక్షల గోవులను వదిలించడం జరుగుతుంది। రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వెంటనే గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము। గో రక్షణ చర్యలను కఠినంగా నిర్వహించాలని సభ్యులను మూసివేయాలని గో సంతతిని కాపాడాలని ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను।